ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా సురేష్ ఈ రోజు ఈ ఛానల్లో మీకు ఒక క్రాఫ్ట్ ఐటమ్ ఎలా చేయాలో మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో తెలుసుకుందాం చూడండి దీనికి కావాల్సిన మెటీరియల్ గ్లూ బాటిల్ అండ్ ఇది క్విల్లింగ్ నీడిల్ అండి ఇది నీడిల్ చూడండి క్విల్లింగ్ నీడిల్ పెన్సిల్ ఈన మెజర్మెంట్ कंपस एंड सीजर कलर पेपर्स एंड चार्ट चार्ट अंत बेस मन ची फ्रेम फ्लवर्स क्विलिंग फ्लवर्स आ फ्लवर्स की बेस अन्ट इतना नीन आलरे कटा चूँ एंटे इप्ड सर्किल इप्ड बेस कदा मन ఈ బేస్ లో మనం ఈ మెజర్మెంట్ లో ఒక పేపర్ ని ఇట్లా ఇలా రౌండ్ సర్కిల్ కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ సర్కిల్ ఒక 20 30 కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని దానికి రౌండ్ సర్కిల్ 30 అట్లా కట్ చేసుకోవాలి ఈ సర్కిల్ ని మనం ఇది సర్కిల్ ని మళ్ళీ మనం కట్ చేయాలి చూడండి ఒకసారి కట్ చేస్తానా ఇది పేపర్ క్విల్లింగ్ అండి मन अंटे ने इला चेयलेर इला कट चेयलेर अंटे मन मार्क कट चेसुकोवच्चु पेंसिल तो चूसरा इला इदे मादरी मन अन्नी पेपर्स नी మొత్తం అన్ని సర్కిల్స్ ని ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇది క్విల్లింగ్ నీడిల్ అని చెప్పాను కదా ఈ క్విల్లింగ్ నీడిల్ లో దీన్ని ఇట్లా పెట్టి ఇప్పుడు ఇది దీన్ని ఇలా రౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం गम पड़ी इधी चूँ ना अभी फॉलो अवंबर गट्टिगा प्रेस चेसेयद्दु प्रेस चेस्ते अभी अणिगिपोयिनट्टु अयिपोद्दि अभी फ्रीगा इला अयिंदि कदा चूसारा अला अयेदाका मनं इला फ्रीगा वदलालन्नमाट इप्पुडु मीरु इला नोक्किपेट्टि पट्टुकोंडि గమ్ము అతుక్కోవాలి కదా కొంచెం ప్రెస్ చేయండి మరీ ఎక్కువ బలమంతా ఉపయోగించకండి జస్ట్ సో ఇదండి ఫ్లవర్ చూసారండి ఇలా మనం ఎన్ని ఫ్లవర్స్ చేసుకోవాలంటే ఒక 30 ఫ్లవర్స్ ఇట్లా చేసుకోవాలి నేను చేసిన ఇప్పుడు ఈ చార్ట్ లో మనం ఈ ఫ్లవర్స్ అంటే ఇది మనం ఫ్రేమ్ చేసుకోవాలి కాబట్టి ఈ చార్ట్ లో నేను ఏం చేస్తానంటే ఇది అతికిస్తాను ఓకే మనం బేస్ ఆపోజిట్ కలర్ తీసుకుంటే ఏమవుతదంటే అది కొంచెం బాగా ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతది ఇది మనం ఇది పింక్ ఇది రేడియం కలర్ కాబట్టి ఆపోజిట్ కలర్ లో బాగుంటది ఎప్పుడైనా బ్యాక్ గ్రౌండ్ డల్ కలర్ తీసుకుంటే మీరు ఫ్లవర్స్ డార్క్ తీసుకోండి అదే బ్యాక్ గ్రౌండ్ డార్క్ తీసుకుంటే ఫ్లవర్స్ లైట్ కలర్ తీసుకోండి అంతే సో దీనిలో మనం అంటించుకుంటూ వెళ్ళిపోవాలి చార్ట్ లో దానికంటే మనం డార్క్ కలర్ తీసుకుంటే మీకు ఇంకా బాగా కనిపిస్తది నేను చూపిస్తాను చూడండి నేను ఇగోండి ఇలా నేను చాలా చేసుకొని ముందే రెడీ పెట్టుకున్నాను ఇవి నేను ప్లేస్ చేస్తాను చూడండి ఇట్లా మనం చార్ట్ లో అంటించుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఏదైతే చార్ట్ ఉందో దాంట్లో అది ఇట్లా రౌండ్ సర్కిల్ లో చెట్టు మనం అంటించుకుంటూ వెళ్ళిపోవాలి
అంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంటే ఎంత బాగుంటుందో మీకు చూపిస్తామని నేను ఇట్లా పెడుతున్నాను. చార్ట్లోనే పెట్టాలి యాక్చువల్లీ. మీకు నా దగ్గర బ్లాక్ చార్ట్ అయితే లేదు ప్రస్తుతానికి, అందుకని నేను మీకు బాగా ఇంకా బాగా తెలియాలని చెప్పి నేను ఈ చార్ట్లో పెడుతున్నాను. ఒకసారి చూడండి. ఓకే, ఇది మనం సేమ్ ఇది నేను ఇది ఏం చేయాలంటే మనం చార్ట్ బేస్ బ్యాక్గ్రౌండ్ బేస్ చార్ట్ ఒకటి తీసుకోవాలి. క్రష్ చార్ట్ యూజ్ చేస్తాను నేను యాక్చువల్లీ. క్రష్ లేదు, నేను నార్మల్ చార్టే మీకు చూపించాను. క్రష్ చార్ట్లో మనం నార్మల్ చార్ట్లో కూడా పెట్టచ్చు, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్వాలేదు. చార్ట్ అనేది మనం బేస్ కోసమే తీసుకుంటాం. అది ఇలా మనం రౌండ్ సర్కిల్లో పెట్టి ఇంకొక లైన్ కూడా పెట్టుకుంటూ రావచ్చు. అప్పుడు ఇంకొక లైన్ పెడితే ఇంకొంచెం బాగా ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. నేను ఆల్రెడీ మీకు ఇలా చేసింది మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఇలా చేశాక మనం ఫ్రేమ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనం ఒక హాల్లో ఎక్కడైనా మళ్ళీ లేదంటే బెడ్రూమ్లో అయినా ఆఫీస్లో అయినా చక్కగా అది హ్యాంగ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఇప్పుడు నేను చేసిన ఇంతకు ముందే చేసిన ఫ్రేమ్ ఉంది, అది మీకు చూపిస్తాను. దీన్ని క్విల్లింగ్ ఫ్లవర్స్ అంటారండి, క్విల్లింగ్ ఆర్ట్ ఇది. దీనిలో నేను చాలా వేరియేషన్స్ నేను చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఫైనల్ లుక్ ఇలా వస్తుంది. మనకి నచ్చిన కలరు, నచ్చిన ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, కలరు పేపరు ఫ్రేమ్ కూడా మనకి నచ్చిన కలర్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇది లుక్ చూడండి. నేను ఇది ఆర్డర్పై చేసిస్తాను ఫ్రేమ్, చూడండి.